జగన్ స్వయంగా రంగంలోకి దిగడంతో బెజవాడ నేతల్లో సయోధ్యను వైసీపీ అధినేత జగన్ కుదిర్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధ పార్టీని వేడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాధతో ఇటీవల జగన్ మాట్లాడి బుజ్జగించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రాధ వెనక్కు తగ్గారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన గౌతమ్ రెడ్డి జగన్ పాదయాత్రలో కలవడంతో మళ్లీ రాధలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి గౌతమ్ రెడ్డి కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో రాధ మరోసారి అలకపాన్పు ఎక్కారు. ఈ నేపథ్యంలో రాధకు మరోసారి జగన్ ఫోన్ చేసి సెంట్రల్ టికెట్ ఇస్తానని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఇటీవల వాక్ విత్ జగన్ కార్యక్రమంలో కూడా రాధ పాల్గొనకపోవడాన్ని జగన్ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే గౌతమ్ రెడ్డి విషయాన్ని రాధ మరోసారి జగన్ వద్ద ప్రస్తావించారు. అయితే గౌతమ్తో ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆయన సంగతి తనకు వదిలేయాలని చెప్పారు. దీంతో రాధ సంతృప్తి చెంది పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే పాదయాత్రలో జగన్ను కలిసి వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డిలో కూడా కొంత మార్పు కనిపించింది. గతంలో రాధ మీద విరుచుకుపడే గౌతమ్ రెడ్డి ఈసారి మాత్రం ఆయనకే సీటు అని చెప్పడం విశేషం. గత ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి సెంట్రల్ సీటు రాధాకేనని గౌతమ్ రెడ్డి స్వయంగా చెప్పడం విశేషం. రాధతో కలిసి తాను పనిచేస్తానని చెప్పారు. రంగా రాధలపై తాను చేసిన వ్యాఖ్యలు మర్చిపోవాలని ఆయన సూచించారు. తాను ఇక్కడ వైసీపీ విజయం కోసం కృషి చేస్తానని గౌతమ్ చెప్పారు. మొత్తం మీద బెజవాడలో నేతల మధ్య ఉన్న విభేదాలకు స్వయంగా అధినేత జోక్యంతోనే సమసిపోయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి సెంట్రల్ నియోజకవర్గం రాధాకు హామీ ఇస్తే మల్లాది విష్ణు సంగతి ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.